అన్ని తేడా బుక్కులోనే ఉన్నాయి. సిడ్నీ చదువుతున్న ఏదో ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దయచేసి ఈ డైరీ చదవద్దు. దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ పర్సనల్ థాట్స్ అండ్ ఎమోషన్స్. ఇది చదవటం మేనర్స్ కాదు. మరి మనకి టైం పాస్ ఎలాగా? ఇవాళ మేనర్స్ లేదనుకున్నావు, ఏముంది దాంట్లో? నేను మీ గురించి చెప్తున్నాను, దయచేసి డైరీ చదవద్దు. నేను చదువుతా, ఏం చేస్తావు? మొదటి రెండు పేజీలు చిరిగిపోయినా లేదా మీరు మనసు మార్చుకోకపోయినా, ఐ యామ్ వార్నింగ్ యూ ఫర్ ద లాస్ట్ టైం, దయచేసి డైరీ చదవద్దు. సరే, మీరు చదవాలని డిసైడ్ అయ్యారు కాబట్టి చదవండి. కానీ జూన్ 8వ తేదీన మాత్రం ఏం జరిగిందో చదవద్దు. వీడు చాలా టెన్షన్ పడుతున్నాడు. వీడు ఆగమంటే నేను ఆగుతానంటే చదువుతా. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. నా భార్య మోనా చనిపోయి వారం రోజులైంది. యాక్చువల్గా నేను దెయ్యాలని నమ్మను. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాడిని 1000 మందిని తెచ్చినా అందరినీ కన్విన్స్ చేస్తాను. అలాంటిది ఇక్కడ పరిస్థితులు నన్నే కన్విన్స్ చేస్తున్నాయి. నా వైఫ్ ఇంకా నాతోనే ఉందనిపిస్తోంది. చాలా గందరగోళంగా ఉంది. ఏదో జరుగుతోంది, నేను కనిపెట్టలేకపోతున్నాను. టైం గడవడం చాలా కష్టంగా ఉంది. ఈరోజు తర్వాత డైరీ రాయకపోతే మేబీ నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను. ఇటు ఇట్లంటే వీడు మళ్ళీ బతుకున్నా అంటాడు. ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. మళ్ళీ ఇన్నాళ్లకు రాయగలుగుతున్నాను. మనకు అవసరం అంటావు ఇదంతా? ఓకే, చదువుదాం, టైం పాస్ అవుతుందిగా. లేకపోతే నీ స్విచ్ అంత ఎవరితో వస్తాం. అందుకే ఏ బుక్ అయినా మొదటి నుంచి చదవాలని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఆహా, నా పేరు ప్లీజ్ వద్దు, ఈ పుస్తకం చదవద్దు. ఇదేదో దెయ్యాలు కథలో ఉంది. పక్కేం కాదు, ఏం కాదు కదా, పాడు కాదు. ఇది ఎంత ముందు కంపలో ఉన్నదే ఉంటుంది. నోరు పుస్తకో. అయితే ఏంటి, ఇలా భయపెట్టలో రాయాలా? నేను అడుగుతాదు మనడే, నేను చదవమన్నానా? వెళ్ళిపోయి మంటేసుకో బా. వేరే వాళ్ళ డైరీ చదవడం తప్పు కదా? సరే సరే, మీ ఇష్టం. తోముతా అనుకున్నాను. సిగ్గు మొలకమ్మ సిన్ని గుండెల్లో సిరిమంటలు రే పావమ్మ. అయ్యో రామయ్యా ఇంకా చాలయ్యా, సిలగా మొలకంటూ ఊరిస్తే ఎట్టాగయ్యా. ఎదురుగా భయ్యారాల వరద మనసుకు తాకాలన్న సరద, తొలగితే సిగ్గుల సిమ్ని పరద ఇక సుందర వందరగా. నిలువున ఎందుకు అంత ఆశ, నిప్పై రగులుతూ ఉంటే శ్వాస, చిక్కదు 16 ఏళ్ళ హంస ఇక చాలుల నీ వరస.